కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలని వచ్చాము. ఆ సందర్భంలో మా కమిటీ తరఫున కానీ మేము పిలిచిన పెద్ద తరఫున కానీ మాట్లాడేది మేము ఒక్కడనే మాట్లాడతాము. నేను కూడా ఉపన్యాసం తెచ్చుకోలేదు, మిమ్మల్ని బోల్ కట్టు తెచ్చుకోలేదు. ఇంతకుముందు ప్రెస్ అందరికీ రిలీజ్ చేసినటువంటిదే బహిరంగంగా నేను చదవబోతున్నాను. పార్టీకే మిత్రులారా, పెద్దలారా, కాపు సంక్షేమ సేవ సభ్యులారా, కాపు సంక్షేమ సేవ ఏర్పడి సంవత్సర కాలం దాచింది. ఈ సంస్థ ఏ రాజకీయ పార్టీకి అనుభవం కాదు, ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ కులానికి కానీ వ్యతిరేకం కూడా కాదు. కేవలం కాపు కులస్థుల సంక్షేమాన్ని కోరుతూ ముందుకు నడుస్తున్న సోషల్ ఆర్గనైజేషన్ మాత్రమే. అయితే ఈ సంస్థకంటూ రాజకీయ సిద్ధాంతం ఉంటుంది. రాజకీయంగా ఎదుగుతున్నటువంటి కాపు నాయకులు ఎవరైనా సరే, ఏ పార్టీ వారు అయినా సరే, వారిని బలపరచడం ద్వారా ప్రోత్సహించడమే ఈ సంస్థ యొక్క సిద్ధాంతం. జనసేన పార్టీని స్థాపించి ప్రజా సమస్యలను పట్టించుకుంటూ ప్రభుత్వ పరిపాలనను ప్రశ్నిస్తూ రాజ్యాధికారం దక్కించుకునే దిశగా కాపులతో పాటు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీ వర్గాలని కలుపుకుంటూ ప్రస్తుతం అంచెలంచెలుగా ఎదుగుతున్న వారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర రాష్ట్రంలో 20% మాత్రమే జనాభా కలిగిన అగ్రవర్ణాలు అయిన కొందరు రాజకీయ నాయకులు, అందరూ కాదు కొందరు రాజకీయ నాయకులు, 80% జనాభా కలిగిన కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలపై పెట్టడం చేస్తున్నారు. కేవలం తాయిలాలు కొన్ని వెదజల్లి వారిని పోగులుగా వాడుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్నారు. యాచించే స్థితి నుంచి బలహీన వర్గాలు శాసించే స్థితికి ఎదగాలంటే రాజ్యాధికారం దక్కాల్సింది అనే లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్నారు మన కళ్యాణ్ బాబు గారు. ఈవేళ సెప్టెంబర్ 2వ తేదీ, ఈవేళ అనగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, మీ అందరికీ తెలిసిన విషయం. ఈ సందర్భంగా వారికి కాపు సంక్షేమ సేన శుభాకాంక్షలు అందజేస్తున్నామని తెలియపరచడానికి సంతోషిస్తున్నాం. ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని బలపరచడంలో భాగంగా కాపు సంక్షేమ సేన సమర్పణలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ మల్లినీ తిరుమలరావు గారి నిర్మాతగా ప్రముఖ సినీ రచయిత రాజేంద్ర కుమార్ దర్శకత్వం వహించినటువంటి మే అనే లఘు చిత్రాన్ని షార్ట్ఫిల్మ్ కూడా రిలీజ్ చేస్తున్నాం. మేము ఆహ్వానించిన వెంటనే ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు, సినీ దర్శకులు, మొదలైకులు శ్రీరో ఆర్కేనాయుడు గారు ఇంకా రాగా వస్తున్నారు. కాపు ప్రముఖులకు, సినీ ప్రముఖులకు, పాత్రికేయ మిత్రులకు మా కృతజ్ఞత అభివందనాలు అర్పిస్తూ కేవుడ్ హరిరాందోయ ఫౌండర్ ప్రెసిడెంట్ కాపు కళ్యాణ్ సేన. ఈ సందర్భంగా చాలా చిన్న కార్యక్రమాలు మన ఎక్కువ టైం తీసుకోవచ్చు. మా కాపు పెద్దలు ఏదానించో కాపుల యొక్క అభ్యర్థికి కృషి చేస్తున్నటువంటి పెద్దలు ఇవాళ కాదు ఏనాటి నుంచి వాళ్ళు నా ఎంహెచ్ రావు గారిని కేక్ కటింగ్ చేయాల్సిందిగా దాన్ని కోరుతున్నాను.